हेलो एवरीवन, वेलकम टू राजेश क्रेजी वर्ल्ड। ई रोज मन मंची माटा ज्ञानम पेरिगे कोद्दी माटलु तग्गिपोताई। ई रोज मन रेसिपी वच्चेसी यम्मी यम्मी चोको क्रिस्पी बाइट्स। सो इदी रेसिपी वच्चेसी चिन्न पिल्लल कोसम, चिन्न पिल्लले कादु कानी पेद्दवाळ्ळकु कूडा नच्चुतुंदी, बट चिन्न पिल्ललकैते इंका बागा नच्चुतुंदी। सो ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ సింపుల్ రెసిపీ। స్నాక్స్ టైంలో కానీ ఇలా ఇవి ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా బాగుంటుంది। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। సో ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 కప్ రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత 2.5 స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా salt యాడ్ చేసుకోవాలి అండ్ షుగర్ పౌడర్, స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, సో తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు। సో ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనము లైట్ గా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా తడుపుకోవాలి। సో ఇప్పుడు మొత్తం తడుపుకున్న తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇంకోసారి తడుపుకోవాలి। అండ్ ఇప్పుడు ఈ పిండిని మనము ఒక 15 నిమిషస్ పక్కన పెట్టుకోవాలి। 15 నిమిషస్ తర్వాత మనం దీన్ని చపాతి లాగా రౌండ్ చేసుకోవాలి। సో ఇది రౌండ్ చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న క్యాప్ తీసుకొని ఇలా సర్కిల్స్ చేసుకోవాలి। సో సర్కిల్స్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఈ ఔటర్ లేయర్ పిండి మొత్తం కూడా తీసేసి దీనికి ఒక షేప్ ఇద్దాము। సో నేను ఇలా మిడిల్ లో ఇలా ప్రెస్ చేస్తే ఇది ఒక షేప్ అన్నమాట, ఇది ఒక డిజైన్ లాగా చేశాను। సో ఎవరికైనా ఇంకా డిఫరెంట్ షేప్స్ తెలుస్తే అలా కూడా చేసుకోవచ్చు। అండ్ ఇప్పుడు స్టవ్ పైన పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా మనము డీప్ ఫ్రై చేసుకోవాలి। సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతేనే మనకి ఇవి క్రిస్పీగా వస్తాయి। సో చూసారు కదా, ఇది చాలా సింపుల్ రెసిపీ అన్నమాట। మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు। సో మీకు కనుక నచ్చితే మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు। సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే। సో సింపుల్ రెసిపీ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు।